వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గర్మెల్ల బలవన్ మరణానికి పాల్పడ్డారు. నిజంగా ఈ వార్త పెద్ద సంచలనంగా మారింది. అసలు అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆమె, అంత డబ్బు ఆస్తి ఉన్న ఆమె ఎందుకు ఈ విధంగా బలవన్ మరణానికి పాల్పడ్డారన్న విషయం ఇంకా సస్పెన్స్గానే ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే తెలుస్తున్న విషయాల బట్టి తను ఒక్కరే ఇక్కడ బంజారా హిల్స్లో నివాసంలో ఉంటున్నారు. ఇదే తన ఇల్లు. ప్రత్యూష గర్మెళ్ళ అని కూడా తన నేమ్ ప్లేట్ అక్కడ మనం చూస్తున్నాము. ఇది ఒక బొటిక్గా తను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. తర్వాత మనకు తెలిసిన నిజాలు ఏంటంటే తన తల్లితో పాటు తను జూబ్లీ హిల్స్లో ఉంటూ ఉన్నారు. అయితే ఒక బొటిక్గా ఇది ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ డ్రెస్సెస్ డిజైనింగ్ చేయడం కావచ్చు, తనకంటూ ఇద్దరు స్టాఫ్ ఉన్నారు వాళ్ళని చూసుకోవడం కావచ్చు, ఇళ్ళంతటిని చూసుకోవడానికి ఒక సైడ్ వాచ్మెన్కి ఉండడానికి ఒక ప్లేస్ ఇచ్చారు, వాచ్మెన్ ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు. సో ఆమె అంటే తరచుగా వస్తూనే ఉంటారు, డిజైనింగ్ అప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి. సో తనకంటూ తనకు నచ్చినట్టుగా ఇల్లును డిజైన్ చేసుకుని తను ప్లాన్ చేసుకుని మరి చాలా అందంగా నిర్మించుకున్నారు ఇంటిని కూడా. అండ్ ఇక్కడే తన బొటిక్ మెయింటైన్ చేస్తున్నారు. టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో, అందులో ఒకరిగా పేరు సంపాదించారు ప్రత్యూష గర్మెళ్ళ. తను ఇక్కడే చాలా వరకు తన టేస్ట్కి తగ్గట్టుగా క్రియేటివ్గా ఆలోచిస్తూ తను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా మనం లోపల చూడొచ్చు. ఒకసారి ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళే దారి లేదు, అంతా లాక్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు. కిచెన్ ఇది, ఇదంతా కిచెన్. అయితే ఈ కిచెన్ ఇక్కడి నుంచి చూస్తుంటే ఒకటైతే కనపడుతుంది, పేపర్ కాల్చినట్టుగా కనపడుతుంది. అంటే ఇంత ఇంట్లో అసలు ఒక పేపర్ కాల్చాల్సిన అవసరం ఏమొస్తుంది, ఎందుకు కాల్చారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు చెప్తుంది ఏంటంటే ఒక బొగ్గుల కుంపట ఏదైతే ఉందో మేబీ అది అంటించడానికి తను ఒక పేపర్ కాల్చి మేబీ అలా పెట్టారేమో, అగ్గిపళ్ళతో అడ్డుకోకపోతే అలా పెట్టుంటారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. అన్నీ ఇక్కడ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి, సమాధానం అనేది ఎవరికీ దొరకటం లేదు. అందులోనూ పోలీసుల దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. వాళ్ళు పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్తేనే కానీ ఏమీ తెలియని పరిస్థితి. సో ఇంత పెద్ద ఇంట్లో ఆమెకు అంత అవసరం ఏమొచ్చింది, ఎందుకంటే ఒక్కలే ఇక్కడ ఉంటున్నారు. ఫ్రైడే ఈవినింగ్ 4 to 5 మధ్యలో ప్రత్యూష ఇక్కడికి వచ్చారు. అది కూడా అంతకుముందు వాళ్ళ మదర్ దగ్గర ఉండి నేను బొడ్డీకి వెళ్తాను, ఆ తర్వాత ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని వాళ్ళ మదర్తో చెప్పి ఇక్కడికి వచ్చారట. సో వచ్చిన వెంటనే ఎవరైతే మనం ఆల్రెడీ నేను వాచ్మెన్ భార్యతో మాట్లాడున్నాం సుమన్ టీవీ వారు, దుర్గా తన పేరు, తను చెప్పింది ఒకటే, మన నన్ను డిస్టర్బ్ చేయొద్దు, కాసేపు ఫ్రీగా వదిలేసేయండి, నేను పిలిచినప్పుడు రండి అని చెప్పడంతో సరే పిలిచినప్పుడే వస్తామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో తను మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు, మెయిన్ డోర్ని తను లాక్ చేసుకున్నారు. ఈ మెయిన్ డోర్ని తను లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. సో ఒక 2 గంటల తర్వాత మళ్ళీ వాళ్ళు తలుపు తట్టినా కూడా తీయలేదు, మేబీ పడుకున్నారేమో అని అనుకున్నారు. సో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ ఉన్నాయేంటి, ఒకసారి మేబీ లేచారేమో, సరే వాళ్ళు పలకరిద్దాము, ఫుడ్ ఏమన్నా కావాలేమో అడుగుదామని చెప్పి వాచ్మెన్ వాళ్ళు మళ్ళీ వచ్చినా కూడా డోర్ నాక్ చేసినా తీయని పరిస్థితి. సరే అప్పటికి ఇంకా మేబీ రెస్ట్లో ఉన్నారేమో, డిస్టర్బ్ చేయొద్దన్నారు కదా ఎందుకు అని చెప్పి వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే ఉండిపోయారట. తర్వాత మళ్ళీ 9 o'clock ఒకసారి డోర్ నాక్ చేశారు, అప్పుడు అవ్వలేదు. తర్వాత వాళ్ళు మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి డోర్ నాక్ చేసినా కూడా తలుపు తీయని పరిస్థితి. సో వాళ్ళకి ఏమైందో అర్థం కాలేదు. మేబీ ఎర్లీ అవర్స్ కదా, ఒక్కొక్కసారి తను 8-9 ఆ టైంకి కదా కొంచెం ఫ్రీగా అప్పుడు లేస్తారేమో అని చెప్పి వాళ్ళు కూడా అప్పుడు ఊరుకున్నారట. తర్వాత ఇంకొకసారి వెళ్దాము అనే లోపే వాళ్ళ నాన్నగారు విజయవాడలో ఉంటున్నారట. మరి మేబీ వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసిందో తెలీదు, ఫోన్ కూడా రాలేదు. మేబీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందేమో, పొద్దు నుంచి ఫోన్ లేదు, నైట్ అంతా కూడా ఫోన్ లేదని చెప్పి వాళ్ళ నాన్నగారు వాళ్ళ మదర్ వాళ్ళ నాన్నగారితో చెప్తే వాళ్ళ నాన్నగారు ఇంకొక డ్రైవర్ని తీసుకుని వచ్చి డోర్ నాక్ చేశారు కానీ ఆన్సర్ లేదు. సో ఏంటో వాళ్ళకి డౌట్ వచ్చి గట్టిగా డోర్ కొట్టి తీస్తే తాళం లోపల గడ ఏదైతే ఉందో అది ఊడిపోయింది. లోపలికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడ తను కనిపించలేదు. మళ్ళీ అనుమానం వచ్చి బాత్రూమ్ డోర్ వేసి ఉంటే అది నాక్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు బాత్రూమ్తో పగలగొట్టారు, పగలగొట్టి ఈ విధంగా ఇదే బాత్రూమ్ డోర్ తీసుకొచ్చి బయట పెట్టేశారు. బాత్రూమ్ డోర్ తీసి చూడగానే ఇంకా తను అక్కడ విగతజీవిగా పడుంది, మొహం అంతా కమిలిపోయినట్టుగా కనిపించింది. అందులోనూ బాత్రూమ్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదైతే ఉందో దానికి పేపర్స్ అలాగే మిగతా అట్టముక్కలు అవన్నీ కూడా అడ్డం పెట్టున్నాయి. అంటే లోపల ఉన్న గాలి బయటకు వెళ్లకుండా మరి ప్రత్యూషని అలా చేశారా అనేది తెలియని విషయం. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్కి సంబంధించిన ఒక కెమికల్ ఆ బాటిల్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అలాగే ప్రత్యూష చేతిలో ఒక సూసైడ్ నోట్ కూడా ఉంది, అందులో రాసింది మాత్రం నిజంగా బాధాకరం. అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. నేను ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నాను, నేను కావాలనుకున్న జీవితం ఇది కాదు, మా అమ్మ నాన్నని ఇంకా నేను ఇబ్బంది పెట్టలేను, ఇంక ఎన్నాళ్ళని వాళ్ళ మీద ఆధారపడతాను, వాళ్ళని ఇంకెంత ఇబ్బంది పెడతాను, నా వెల్విషర్స్కి నా ఫ్రెండ్స్ అందరికీ అలాగే మా పేరెంట్స్కి కూడా నేను సారీ చెప్తున్నాను ప్రత్యూష గర్మెళ్ళ అంటూ తను రాసిన ఆ సూసైడ్ లెటర్ అందరినీ కంటతడి పెట్టేస్తుంది. దానికన్నా కూడా ఆలోచింపజేసింది, ఎందుకు తను అంత డిప్రెషన్లోకి వెళ్ళింది, ఇంత ఆస్తి ఉంది, ఇంత పేరు సంపాదించింది. అతి చిన్న వయసులోనే టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్స్లో పేరు సంపాదించినటువంటి ప్రత్యూష గర్మెళ్ళ ఎందుకు ఇంత అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించాలనుకున్నారు. ఒకసారి తను డిజైన్ చేసిన డ్రెస్సెస్ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకి విండోలోంచి కనపడుతూ ఉన్నాయి, ఎంత చక్కగా తను డిజైన్ చేసింది.
చాలా మంది హీరోయిన్స్ అటు బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ కావచ్చు అందరి హీరోయిన్స్ కి అటు దీపికా పదకొనే రకుల్ ప్రీత్ సింగ్ కీర్తి సురేష్ అలాగే ఇంకా చాలా మంది హీరోయిన్స్ కి అందులోనూ మనం కొన్ని పిక్చర్స్ కూడా చూస్తున్నాము మనకి ఉపాసన గారు उपासना गारितो कोई पिक्चर्स निहारिका की तने ड्रेस डिजाइन चेसारू कीर्ति सुरेश की तने ड्रेस डिजाइन चेसारू अलगे इंका इपड़ुन्ना टॉप मोस्ट हीरोइन्लंदरू राशि खन्ना अंड अलगे अपकमिंग हीरोइन्स एवरैते उन्नारो कृति शेट्टी वीळ्ळंदरिकी कूडा तने ड्रेस डिजाइन चेस्तू वच्चारु अंड इक्कड इंकोक शॉकिंग विषयालु कोन्नि तेलुस्तुन्नायि अयिते इंका वीटिकी अदि ओक प्रश्नलु गाने मिगिलिपोयि चिवरिसारिगा प्रत्युष गारि मेळ्ळ ओक टॉप हीरोइन तो अटे तुम बाग क्लोज मूव अयेटువంటి ఒక హీరోయిన్ తో తను మాట్లాడారని చెప్తూ ఉన్నారు బట్ ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియాలి అండ్ దాంతో పాటుగా రెండు నెలల క్రితం నుంచి కూడా తన డిప్రెషన్ లో ఉన్నారని అండ్ అలాగే ఒక 10 15 రోజుల క్రితం కూడా తన ఫ్రెండ్స్ తో తను నేను ఎందుకో నా జీవితం నాకు వేస్ట్ అనిపిస్తోంది నేను ఇలా కాదు నేను కోరుకున్న లైఫ్ భారంగా ఫీల్ అవుతున్నాను డిప్రెస్డ్ గా ఉన్నానని చెప్పి వాళ్ళతో కూడా ఫ్రెండ్స్ తో కూడా తను షేర్ చేసుకున్నారట అది నిజంగా బాధ అనిపిస్తోంది అలాగే కానీ ఇక్కడ అంత చిక్కని ప్రశ్నలు ఏంటంటే తల్లిదండ్రులతో ఎందుకు కలిసి ఉండట్లేదు ప్రత్యూష అంటే అలాగే ఫాదర్ ఏమో విజయవాడలో ఉంటారంటున్నారు వారి మదర్ తో కలిసి జూబ్లీ హిల్స్ లో ఉంటున్నారు కేవలం ఈ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఇల్లును ఒక బొటిక్ గా మాత్రమే తను యూస్ చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ వాచ్మెన్ భార్యతో మనం మాట్లాడినప్పుడు అయితే తను ఎప్పుడూ అంత డిప్రెస్డ్ గా ఫీల్ అయినట్టుగా మాకు కనిపించలేదు ఎప్పుడు సంతోషంగానే ఉండేవాళ్ళు మాతో కూడా బానే మాట్లాడేవాళ్ళు అండ్ ఆ రోజు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు 4 గంటల కల్లా వచ్చారు సో మళ్ళీ మేబీ రెస్ట్ లో ఉంటారు కదా మళ్ళీ కోపపడతారేమో ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను డిస్టర్బ్ చేయలేదు గానీ ఈ విధంగా జరుగుతుందని నేను ఊహించలేదని అంటూ ఉన్నారు కానీ కార్బన్ మోనాక్సైడ్ తీసుకుని ఆ విధంగా చనిపోదామని తన ఎందుకు అనుకున్నారు అలాగే తన ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారని చెప్తున్నారు అయితే ప్రస్తుతం పోలీసులు అందులో అన్నీ ఉన్న తన ఫోన్ అన్నీ కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు కాబట్టి ఈ వివరాలన్నీ కూడా తెలియాలంటే పోలీసుల నుంచే విషయం అంతా వెల్లడించాల్సి ఉంది ప్రస్తుతం ప్రత్యూష గరిమెళ్ళ మృతదేహం అపోలో హాస్పిటల్ లో ఉంచారు సో ఇంకా అది కలెక్ట్ చేసుకోవటం తర్వాత అంత్యక్రియలు ఇవన్నీ తర్వాత జరుగుతాయి కానీ అంత చిక్కని ప్రశ్నలు ఒకటే ఒకసారి ఆలోచిస్తే కనుక పేరెంట్స్ తో ఉండకపోవడానికి కారణాలేంటి ఎందుకు పేరెంట్స్ కి బర్డెన్ గా తను ఫీల్ అవుతూ ఉంది ఏం చెప్పాలనుకుంది రోజు ఏడవాల్సిన అవసరం అసలు తనకి ఏంటి ఎందుకు డిప్రెస్డ్ గా ఫీల్ అవుతోంది చాలా మంది ఇంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంత మంచి పేరు సంపాదించినా కూడా ఈ విధంగా చనిపోవాలని ఎందుకు అనుకుంది అనేది పెద్ద ప్రశ్న కేంద్ర మాజీ మంత్రికి సంబంధించిన వారు వాళ్ళ బంధువులను చెప్తున్నారు వారే మొత్తం అంత పరిస్థితిని అంతా కూడా అపోలో హాస్పిటల్ లోకి పర్యవేక్షిస్తూ ఉన్నారు అండ్ ఒక్కసారి చూస్తే గనక ఇల్లంతా బోసిపోయింది మనకి ఎవరూ కనిపించట్లేదు అండ్ నిన్న అనుకున్నాం మనం ఒకసారి సిట్యుయేషన్ జరగగానే అందరూ మీడియా హడావిడంతా మనం చూసాం ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఎవరికి వాళ్ళు ఉన్నారు తప్ప వాచ్మెన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు ఇక్కడ కనిపించని పరిస్థితి తర్వాత సుమన్ టీవీ చాలా సెర్చ్ చేసిన తర్వాత వాచ్మెన్ వాళ్ళ భార్య ఆచూకి మనకు తెలిసింది ప్రస్తుతం వాచ్మెన్ కూడా అపోలో హాస్పిటల్ దగ్గరే ఉన్నారని వాళ్ళ భార్య చెప్పారు సో ఒకసారి ఇంటి దగ్గర చూస్తాం నిర్మానుష్యంగా బోసిపోయినట్టుగా కనబడుతోంది ఇల్లంతా కూడా ఒకసారి ప్రత్యూష గరిమెళ్ళ వాళ్ళ ఫ్యామిలీ సంగతి చూస్తే గనక వాళ్ళ నాన్నగారు మాజీ ఐఆర్ఎస్ అధికారి మహారాష్ట్రలో తను పనిచేస్తూ ఉన్నారు బట్ తను రిటైర్ అయ్యారు కాబట్టి తను విజయవాడలో ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు అండ్ మదర్తో పాటుగా ప్రత్యూష ఇక్కడే జూబ్లీ హిల్స్లో ఉంటూ ఉంది సో ఇది ఒక బొటిక్గా ఏర్పాటు చేసుకుని తను ఇక్కడే ఉంటుంది సో మదర్తో కూడా చివరిగా తను చెప్పిన మాట ఒకటే నేను బొటిక్కి వెళ్తాను అలాగే ఫ్రెండ్ని కలవాల్సి ఉంది సో నేను ఫ్రెండ్ని కలిసి వస్తానమ్మా అని చెప్పి తను బయటకు వచ్చింది సో ఆ విధంగానే ఆ బొటిక్ కోసం అని చెప్పి ఇక్కడికి రావడం అండ్ ఇక్కడ బొటిక్లో కూడా ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు తన దగ్గర ఇద్దరు అమ్మాయిలు సో వాళ్ళు కూడా 4 o'clockకే జస్ట్ ఒక గంట ముందే వాళ్ళు వెళ్ళిపోవడం అంటే నిజంగానే తను ముందుగానే ఇలా ప్లాన్ చేసుకున్నారా ఎందుకు చనిపోవాలనుకున్నారు ఈ విధంగా ఎందుకు చనిపోవాలనుకున్నారు నిజంగా బాధ అనిపిస్తోంది బాత్రూంలో తనలా విగతజీవిగా చూసి వాళ్ళ నాన్నగారు కన్నీరు మున్నీరు అవుతున్నారు కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు అటు వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఏం జరిగింది ఎందుకు తను చనిపోయింది అని చెప్పే ప్రయత్నం అసలు చేయటం లేదు ఎందుకు ముభావంగా ఉంటున్నారు ఎందుకు చెప్పాలనుకోవట్లేదు అని కూడా ఒక క్వశ్చన్గా ఉంది సో ఇక్కడ వాచ్మెన్ వాళ్ళు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఏవడిగినా మాకు తెలియదు అంటున్నారు మేబీ వాళ్ళకి అంతగా తెలిసే అవకాశం కూడా లేదు ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే మేబీ తెలుస్తుంది కానీ వాచ్మెన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము జస్ట్ బయట మాత్రమే ఉంటాము ఏమైనా అవసరమైతే తనకి వెళ్తా తన దగ్గరికి వెళ్తాము ఏమైనా అవసరమైతే ఇస్తాము తీసుకుంటాము అంతే ఇంతవరకే అని చెప్పారు బట్ ఏంటి ఇందులో అన్ని క్వశ్చన్ మార్క్సే కనపడుతున్నాయి నిజంగా కార్బన్ మోనాక్సైడ్ మామూలుగానే మనకి చాలా ప్రమాదకరం కొంచెం పీలిస్తేనే మనం చాలా ఇబ్బంది పడతాం అందులోనూ తను ఒక బొగ్గుల కుంపట్లో మొత్తం ఆ కెమికల్ అంతా వేసి ఆ పొగంతా మొత్తం వ్యాపించేలా చేసి ఆ వచ్చిన ఆ పొగ గాలిలో కలిసేది కూడా బయటికి పోకుండా తను ఎగ్జాస్ట్ ఫ్యాన్కి పేపర్స్ అన్నీ అడ్డం పెట్టి ప్రీప్లాన్డ్గా తను బాత్రూమ్ డోర్ కూడా క్లోజ్ చేసుకుని తను చనిపోయింది ఆ ఉక్కిరి బిక్కిరి అయి ఉంటుంది ఆ బాధ మాత్రం వర్ణాతీతం చెప్పలేం తను ఎంత బాధపడి చనిపోయిందో అంత బాధపడి చనిపోయిందంటే తను ఎంత డిప్రెషన్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కామన్గా చెప్తూ ఉంటారు హైలీ టాలెంటెడ్ పీపుల్ ఎప్పుడైనా సరే కొంతలో కొంత డిప్రెస్ అవుతూ ఉంటారు హైపర్ యాక్టివ్ ఉంటే కనుక ఇవి కూడా ఉంటాయి రెండు మనం చూస్తామని అంటారు నిజంగా
सैकालजिस्ट हाइपर ऐक्टिवनेस टैलेंट उम्मीदम तन मेबी वेरे एदो लाइफ को अदि साधि बट एंत चक्कगा पेर प्रख्यात संपादिंचिन आमे मरोकरिकि आदर्शंगा उंडाल्सिन प्रत्युष गारि मेल्ल ई विधंगा तन जीवितान्नि मुगिंचडं अनेदि निजंगा बाधाकरमैने चेप्पुकोवाली सो मोत्तं मीद ఈ పరిస్థితి ప్రత్యూష గరిమెళ్ళ ఇంత అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగిస్తారని ఎవరూ ఊహించలేదు. తన అభిమానులు కానీ తన కాస్ట్యూమ్ డిజైన్ ఏవైతే తను చేసిందో అటువంటి డ్రెస్సెస్ని ఇష్టపడేవాళ్ళు కానీ ఇందాక చెప్పినట్టుగా చాలామంది పేరు పొందిన హీరోయిన్స్ కానీ అలాగే కొణిదెల ఫ్యామిలీ కంటే కొణిదెల ఉపాసనకు తను చాలా చాలా క్లోజ్ అని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే నిహారిక కావచ్చు, కీర్తి సురేష్కి కానీ, అండ్ అలాగే రాశీ ఖన్నా, ఇలా దీపికా పదుకొనే, అలాగే చాలామంది హీరోయిన్స్కి, టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరికీ కూడా డిజైనర్ తను. బట్ అలాంటి వ్యక్తి ఇలా బలవన్మరణానికి పాల్పడడం నిజంగా దారుణం అంటున్నారు. కానీ ఎందుకు ఈ విధంగా చనిపోయింది? నిజంగానే తన డిప్రెషన్లో ఉందా? డిప్రెషన్కి కారణం ఒంటరితనమేనా, లేకపోతే ఇంకా ఏమైనా ఉందా? ఎందుకు ఇంకా తన వివాహం చేసుకోలేదు? 36 సంవత్సరాలకి ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా కూడా వివాహం చేసుకోవడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులతో అసలు ఇబ్బంది ఏంటి? ఎందుకు తను ఇక్కడ బొట్టికి ఏర్పాటు చేసుకున్నారు? విడిగా ఎందుకు ఉంటున్నారు? ఎక్కువగా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి కారణాలు ఏంటి? అసలు 2 నెలల నుంచి తన మైండ్లో ఏం నడిచింది? ఇవన్నీ తెలియాలంటే కనీసం వాళ్ళ తల్లిదండ్రులైనా నోరు విప్పాలి. అటు పోలీసులైనా ఏం జరిగింది, నిజంగానే తను ఒక సెల్ఫీ వీడియో తీసిందా, అసలు ఆ సెల్ఫీ వీడియోలో తను ఏం చెప్పింది, ఇవి బయటకు వస్తేనే కానీ మనకి ఏ విషయాలు తెలియవు. అలాగే ప్రత్యూష వాళ్ళ పేరెంట్స్ నోరు విప్పితేనే కానీ మిగతా విషయాలు ఏవి తెలియవు. కానీ ఇక్కడ ఉంటేనే కొంచెం ఆ బాధ అనేది ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది. ఇంత మంచి ఆమె, ఇంత బాగుంది, ఇంత పేరు సంపాదించి ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు ఇలా అయిపోతే నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటని అందరూ మాట్లాడుతున్నారు. ఏదేమైనా కానీ ఇది నిజంగా విషాదకర వాతావరణం ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. ప్రత్యూష గారి మెల్ల అర్ధాంతరంగా చనిపోవడం అనేది ఫ్యాషన్ ప్రపంచంలోనే ఒక బాధాకరమైన రోజని అందరూ చెప్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ట్వీట్ చేస్తూ ఉన్నారు. అలాగే నేను చెప్పినట్టుగా చాలామంది ప్రముఖులు బాధపడుతూ ఉన్నారు.